ఈ వీడియోని చివరి వరకు చూడండి. సంగారెడ్డి పట్టణ ప్రాంతంలో వినాయక నిమజ్జనం కోసం చిత్రీకరణం చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇప్పుడు సంగారెడ్డి ప్రాంతంలోకి ఎంట్రీ అయినాం. నిమజ్జనం కావడంతో సంగారెడ్డి ప్రాంతం దాదాపుగా వినాయక నిమజ్జనం దగ్గరే ఉన్నట్లు అనిపిస్తుంది. మనకిప్పుడు ఈ ప్రదేశం చూస్తున్నట్లయితే మనం హైవే పంటి వెళ్తున్నాము. మనము పాత బస్టాండ్ వైపు వెళ్తున్నాము. మనకు మధ్యలో వినాయకుడు తీసుకువెళ్తున్నట్లు కొన్ని విజువల్స్ చూడటం కనిపిస్తున్నవి. ఇప్పుడు మనం చూస్తుంది కింది బస్టాండ్ వినాయకుని అలంకరణ కోసం చేసిన మందిరం. చాలా అద్భుతంగా అలంకరణ చేయడం జరిగింది. లోపల సన్నివేశం ఇది. మొత్తం లైటింగ్స్ కలర్స్ కలర్ లైటింగ్స్ చాలా అమేజింగ్గా సెటప్ చేయడం జరిగింది. మొత్తం వినాయకుని చుట్టువైపుల డెకరేషన్ అలంకరణ బాగా చేశారు. కింద మట్టి వినాయకులు కూడా భారీగా చేసుకొని వినాయకుడి దగ్గర పెట్టడం జరిగింది. ఈ డెకరేషన్ చాలా చాలా అద్భుతంగా చేశారు. ఇప్పుడు మనము వినాయకుడు నిమజ్జనం చేసే చెరువు వైపు వెళ్తున్నాము. వినాయకుడిని అంగరంగ వైభవంగా ఆట పాటలతో సాగా దోలించడం జరుగుతుంది. డప్పుల దరువుల చప్పుళ్లతో జై గణేష బాయ్ బాయ్ గణేష అని ఒక్కొక్కరు ఒక్కొక్క నినాదంతో ముందుకు తీసుకొని వెళ్తున్నారు బుజ్జి గణనాథుణ్ణి. ఇప్పుడు మనము చెరువు వైపు వెళ్దామండి. ప్రారంభం పెద్ద ఆంజనేయుడి విగ్రహం కనిపిస్తుంది. ఇది మనము చెరువు పైన వెళ్తున్నాము. భారీగా జనాలు రావడం జరిగింది ఇక్కడికి. ముంగట వినాయకుని నిమజ్జనం చేస్తున్నారు. పర్యాటకులు సందర్శకుల కోసం పిల్లల ఆట వస్తువులు కొనుగోలు చేసుకునేందుకు పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్. మరిన్ని విషయాలు